మనం సైతం చూశాను. సో మీరన్న ప్రేమకు ప్రతిది అక్కడ అటాచ్ అవుతూ ఉంది. మీరు చేసే ప్రతి సేవా కార్యక్రమం కూడా అందులో మీరు చెప్పే ప్రతి ప్రేమ ఎలివేట్ అవుతూ ఉంది. గుండెల నిండా గుండెల నిండా రాత్రి 10 గంటలకి నా కార్యక్రమాలు అయిపోయి అన్నీ అయిపోయి నిద్రపోదాం కదా అని వెళ్తుంటే అంటే ఒక చిన్న అంటే ఎలాగ మనం బిహేవ్ చేస్తాం అన్నదానికి లైట్ మ్యాన్ యూనియన్ లీడర్స్ వచ్చారు. అన్న మా లైట్ మ్యాన్ యూనియన్ పాప పొద్దున్న 7 గంటలకి వేణిళ్ళలో అన్నయ్య చెల్లెలకి నీళ్లు కాచి అక్కడ పెట్టి తల్లి సబ్బు తేడానికి లోపలికి వెళ్తే వాళ్ళిద్దరు ఆడుకుంటే చెల్లెలు వాటర్లో పడిపోయింది వేణిళ్ళు మొలంతా కాలిపోయింది. అమ్మని కూర్చోబెట్టుకోవడానికి లేదు, నిలబడడానికి లేదు, పడుకోబెట్టడానికి లేదు, ఇలా చంకలు ఇలా పట్టుకోవడం తప్ప. మార్నింగ్ 7 గంటలకి అయితే తండ్రి షూటింగ్ వెళ్ళిపోయాడు. తల్లి ఏదో ఆయింట్మెంట్ ఏదో రాయిపించింది అయిపోయింది. సాయంత్రానికి పరిస్థితి కుళ్ళిపోయే పరిస్థితి ఆ శరీరం అంతా ఏడుస్తా ఉంది. ఏడు వాటర్ కూడా రాత్రి 10:30కి నా దగ్గరికి వచ్చారు. అన్నయ్య ఏం చేద్దాం అప్పటికి నేను అసలు డ్రైవ్ చేసే పరిస్థితుల్లో కూడా పడుకుందాం అన్నంత అలసిపోయి ఉన్నాం. నేనే కార్ డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళని కారులో ఎక్కించుకొని మా ముందు ఈ హాస్పిటల్కి పాపను తీసుకుని లైట్ మ్యాన్ పేరెంట్స్ వెళ్తున్నారు ఎక్కడ ఒక 2-వీలర్లో ఏదో ఒక హాస్పిటల్కి. ఓకే 5 లక్షలు కావాలి, 2 లక్షలు ఇప్పుడు కట్టాలి, తర్వాత లేకపోతే పొద్దునకి అయితే ఇంకా కుళ్ళిపోతుంది, ఇంకో హాస్పిటల్కి వెళ్ళారు, 3 లక్షలు కట్టాలి, 1.5 లక్షలు ఇప్పుడు కట్టాలి, పొద్దునకి రాత్రే కుళ్ళిపోతుంది. ఇట్లా చివరికి ఒక హాస్పిటల్కి చేరారు వాళ్ళు, ప్రభుత్వ హాస్పిటల్. అక్కడ మీకు తెలిసింది ఆ టైంకి 11:30 అట్లా ఉంది. ఏం కావాలి ఏం సంగా అడుగు రారు డాక్టర్ పొద్దుగాలు వస్తే పోతుంది ఇంట్లో నడుస్తుంది అంటే. నాకు తెలుసున్న మీలాంటి స్నేహితులు పెద్దవాళ్ళు మీకు తెలిసిన డాక్టర్ ఉన్నాడా, పలానా డాక్టర్ ఉన్నాడా, నాకు తెలుసున్న డాక్టర్ వాళ్ళు కూడా వాళ్ళ సొంత జీవితాల్లో వాళ్ళు ఉంటారు. మిడ్ నైట్ మెసేజ్లు పెట్టి ఒక పాప ప్రాణం సార్ అనగానే డాక్టర్ చంద్రకాంత్ అని ఆయన నీలోఫర్ ఆయన గప్పుకుని రియాక్ట్ అయ్యి కిరణ్ గారు ఏం కాల్ మీకు ఏంటి అంటే ఇట్లా కాలిన గాయాలతో పాప ఉంది పలానా హాస్పిటల్లో ఉందని కానీ ఇమీడియట్గా నా శిష్యురాలో ఒక అమ్మాయి ఉందండి అని డాక్టర్ అనూజ అని బర్న్స్ వాడి హెడ్ అమ్మాయికి ఫోన్ చేస్తే ఆ అమ్మాయి నిన్న నైట్ ఫుల్ నైట్ చేసి పడుకుని ఉంది వాళ్ళ. ఓకే సో ఆవిడని డిస్టర్బ్ చేసి అంటే చిన్న అమ్మాయి అందుకని అమ్మాయి అంటున్నా 1 గంటకి అమ్మాయిని హాస్పిటల్ తీసుకొచ్చి ఈ పాపను జాయిన్ చేస్తే 1 మంత్ తర్వాత ఒక్క నయా పైస ఆ పేరెంట్లు కట్టకుండా ఆ పేరెంట్స్ కట్టకుండా 20-30 వేలు ఖర్చులు అయితే మేమే చేసుకుని ఆ లైట్ మ్యాన్ యూనియన్ సీసీసీను రవి అను నేను సురేష్ అన్న అతను మేమే ఆ ఖర్చులను పెట్టుకుని 1 మంత్ తర్వాత ఆ పాపను హ్యాపీగా తీసుకొచ్చాం. అది కదా ప్రేమ. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. ఇప్పుడు ఆ పాప నన్ను నానా బాబాయ్ పెదనానా అంటుంది అనుకోండి, దట్ ఈస్ ద లవ్. యా తనకు అంటే ఆ ప్రాణం మళ్ళీ మీరు పునః ప్రాణం పోసారు. ఎస్ నేను చేసిన 20-30 వేలే బట్ ఆ నైట్ నేను చేశాను, దట్ ఈస్ లవ్. అక్కడ డబ్బు వాల్యూ లేదు ఇంకా లేదు ప్రాణం సార్. యా ఇలాంటి ఈ బర్న్స్ వార్డ్ అదే అనూజ అనే డాక్టర్ గారిని నాకు ఒక చెల్లెల్లాగా అయిపోయింది అమ్మాయి. ఈ మధ్య కాలంలో 7-8 మన సినిమా ఇండస్ట్రీలోని ఇష్యూసే తీసుకెళ్ళి ఇప్పుడు కూడా నిన్న మంటల్లో పడిపోయిన ఒక లైట్ మ్యాన్ కూతురు ఇప్పుడు ట్రీట్మెంట్లో అమ్మాయి ఉంది.